ఈరోజు వీడియోలో మెయిన్లీ టాపిక్ ఏంటంటే మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా ఈమోట్ అయితే రాబోతుందన్న మీరు కూడా చూసుకోవచ్చు. అంటే మనకి ఈమోట్ ఈ రోజే ఫ్రెండ్స్ మనకైతే వచ్చేసేది. మనకైతే ఇక్కడ మనకైతే లైవ్ ఎక్కడ చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలి అండ్ అలాగే రీడింగ్ కూడా ఎక్కడ ఎంటర్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు చెప్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఉంచుకోండి. ఓకే, మనకైతే ఈ రోజు మనకైతే ఈ రీడింగ్ కూడా అయితే వచ్చేసింది. మనకైతే ఎప్పుడు వస్తుందంటే మాక్సిమం మనకైతే 9:30 లోపల అయితే ఈ రీడింగ్ అంటే 8:30 నుంచి 9:30 లోపల మనకైతే రీడింగ్ కూడా అయితే వస్తుందన్న. నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను రీడింగ్ కూడా వచ్చినప్పుడు. మీరైతే ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే మన ఛానల్ ని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఉంచుకోండి. మనకైతే మీకే ముందుగా వీడియో నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరే రీడింగ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఎప్పుడు జరుగుతుంది లైవ్ స్ట్రీమ్ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 15th August 6 PM పడి ఈ రోజు సాయంత్రం మనకైతే 6 PM లైవ్ అయితే జరుగుతుంది, మీరు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. మీకైతే స్టే హోమ్ స్టే సేఫ్ అన్న, మంచిగా ఉండండి మీకైతే చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్ మీకైతే. అండ్ అలాగే వీళ్ళకైతే అంటే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనకైతే ఇక్కడైతే మనకు గ్రీన్ బెలూన్ టోకెన్స్ అయితే వస్తాయి 28th. అండ్ అలాగే ఈమోట్ 2 lakh లైవ్ వచ్చింది కంప్లీట్ అయితే మనకైతే ఈమోట్ అయితే వస్తుందని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్రీన్ బెలూన్ టోకెన్స్ చాలా మంది తెలిసి ఉంటుంది మనకైతే, క్రికెట్ బండిలో వస్తుంది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సరే చెప్పితే అంటే మనకు లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి, ఇప్పుడు మీకు ఎప్పుడు చూడాలి కన్ఫర్మ్ అయితే వచ్చింది, టైం అయితే తెలిసింది మీకైతే. ఇప్పుడు మనకి ఎక్కడ చూడాలని చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే గేమ్ లో నుంచి బయటికి రన్నానా, గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన సర్చ్ బార్ లో ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా అని టైప్ చేయండి అన్న. టైప్ చేస్తే మనకు ఒక ఛానల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకైతే లైవ్ స్ట్రీమ్ అనేది షెడ్యూల్ అయితే పెట్టింటారు, మీరు చూసుకోవచ్చు. మనకైతే లైవ్ స్ట్రీమ్ సరికి షెడ్యూల్ పెట్టింటారు ఫ్రెండ్స్. మాక్సిమం అయితే హిందీ చూడడానికి ట్రై చేయాలి, ఎందుకంటే మన హిందీ కాబట్టి మనకైతే మొత్తం మన ఇండియా ఉండే మొత్తం హిందీ కాబట్టి మనకైతే మాక్సిమం హిందీ చూడడానికి ట్రై చేయాలని, ఎందుకంటే మనకైతే లైవ్ స్ట్రీమ్ ఎక్కువ దాంట్లో జరుగుతుంది కాబట్టి. సో నాకు అయితే లైవ్ వాచింగ్ ఎంత రావాలంటే 2 lakh లైవ్ వాచింగ్ అయితే రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం మధు పెన్నం అన్న ఉన్నాడు కదా, మధు పెన్నం గేమ్ అన్నా. సరే దీనిలో ట్యాప్ చేస్తే మనకైతే ఇక్కడ లైవ్ వాచింగ్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు 2.1K అని కనిపిస్తుంది మీకైతే. అక్కడ మనకైతే ఒక 2 lakh అని లేకపోతే 200K అని పడాలి, లేకపోతే 2 lakh వాచింగ్ అని పడాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మనకు లైవ్ వాచింగ్ కౌంట్ అయ్యి మనకైతే ఈజీగా అంటే ఈజీగా రీడింగ్ కూడా ఇస్తారు మనకైతే. ఆ రీడింగ్ కొడతారు మనకి ఈ మోడ్ వస్తుంది, అలాగే గ్రీన్ బెలూన్ టోకెన్స్ అనేది మన మెయిల్ బాక్స్ లో అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాననుకున్నా లైవ్ స్ట్రీమ్ ఎక్కడ చూడాలి అనేది ఇప్పుడు. అలాగే మనకు రీడింగ్ కూడా ఎక్కడ ఎంటర్ చేయాలి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకైతే క్రోమ్ యాప్ అయితే ఉంది కదా, దాంట్లోకి రండినా. క్రోమ్ యాప్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేసింది, సారీ ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఫ్రీ ఫైర్ రివార్డ్ అని టైప్ చేయండి, లేకపోతే ఫ్రీ ఫైర్ రీడింగ్ కోడ్ అని టైప్ చేసాం మీకైతే వస్తుంది మనం, మీకు కూడా చూసుకోవచ్చు. రివార్డ్ ఎఫ్ఐఆర్ గరేనా .com కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకైతే మీరు ఫ్రీ ఫైర్ అకౌంట్తో ఏ అకౌంట్ లింక్ అయి ఉన్నారో అడుగుతుంది ఫస్ట్, అంటే ఫేస్బుక్ గూగుల్ అని అడుగుతుంది. మీరు ఏ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నారో ఆ అకౌంట్ అయితే ఇచ్చాను, నేను ఫేస్బుక్ అయితే ఇచ్చేసాను, మీరు చూసుకోవచ్చు. తర్వాత మనకైతే ఇక్కడ రీడింగ్ కోడ్ రాగానే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలన్నా మీరు చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి రీడింగ్ కోడ్ సరికి, మీరు చూసుకోవచ్చు. మనం ఎంటర్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకైతే. ఇక్కడ ఫెయిల్ కనిపిస్తుంది, సక్సెస్ అని కనిపిస్తుంది మీకైతే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేయాలన్నా మీకైతే అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ మీకు బ్యాట్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ లాక్అవుట్ అని కనిపిస్తుంది, దాంట్లో ట్యాప్ చేస్తే మీకు బాట్ అకౌంట్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, మీకు బాట్ అకౌంట్ గూగుల్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో ట్యాప్ చేస్తే మనకైతే ఒక బాట్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. మీరైతే ఒక బాట్ అకౌంట్ అయితే అంటే బాట్ అకౌంట్ బాట్ అకౌంట్ కాదు, మీకు వేరే అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ అయితే వెళ్ళి మీరైతే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఒకసారి మీరైతే చేసేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఏదైతే అడుగుతుంది సంథింగ్ ఏదైతే అడుగుతుంది దాన్ని అయితే ఇష్టపెట్టండి మీ ఇష్టం ఇంకా. సరే అయితే మాకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరైతే ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఇచ్చేయండి, గూగుల్ అయితే గూగుల్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ యొక్క వేరొక గూగుల్ అంటే మనకు లైక్ వేరే ఒక అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, మీరైతే బాటాకేషన్ ఉంటాయి కదా, దాంట్లో లాగిన్ కానీ అంటే రీడింగ్ కోడ్ కొట్టడానికి ట్రై చేయండి అన్న. లాక్అవుట్ అయ్యి ఏ అకౌంట్తో లింక్ అయి ఉన్నారో ఆ అకౌంట్ అయితే కొట్టేయండి. గెస్ట్ అయితే ఇంకేం చేయలేం ఫ్రెండ్స్, మనైతే గెస్ట్ అయితే ఇంకా రాదు. సురేష్ మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో చెప్తాను అనుకున్నాను. మనకైతే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తానన్నా రీడింగ్ కోడ్ రాగానే. సురేష్ మీరైతే రెడీగా అయితే ఉండనన్నా మీకైతే ఖచ్చితంగా చెప్తాను. మీకైతే సురేష్ రీడింగ్ కోడ్ రాగానే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరైతే వీడియో కోసం అయితే రెడీగా ఉండనన్నా, సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఉంచుకున్నాను. ఒకరోజు మరైతే మరొక ఇంట్రెస్టింగ్ ఉంటుందో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇండియన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ అన్న. బై బై ఫ్రెండ్స్, జై హింద్ గైస్.